హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మను కిచెన్ వరల్డ్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ మొలగలతో పులావ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. చిన్న కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. అందులో సాజీరా, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేయించుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. కరివేపాకు, క్యారెట్ తురుము, 1 కప్పు మొలకలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. వీటికి కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 గంట ముందు నానబెట్టి ఉంచుకున్న 1 కప్పు బాస్మతి రైస్ను వేసి కలుపుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి రైస్ మొత్తానికి కలుపుకోవాలి. ఇప్పుడు 2.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్ వచ్చే వరకు ఉంచుకొని దించాలి. చల్లారిన తర్వాత మూత తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మొలకల పులావ్ రెడీ.